పాన్ ఇండియా లెవెల్లో సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తాజా చిత్రం సలార్ బాహుబలితో బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టిన ప్రభాస్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోకి సాహో కలెక్షన్స్ పరంగా మెప్పించింది ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ ఆదిపురుష్ సినిమాలు కలెక్షన్స్ ఓకే కానీ ప్రభాస్ నుంచి సాధారణ ప్రేక్షకులే కాదు ఆయన అభిమానులు సైతం ఊహించని సినిమాలనే చెప్పాలి ఇలాంటి నేపథ్యంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం సలార్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ కి రెడీ అవుతోంది ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి అందుకు కారణం ప్రభాష్ వంటి హీరోకి ప్రశాంత్ నీల్ వంటి డైరెక్టర్ తోడు కావడమే కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో కలెక్షన్స్ రికార్డులను కొల్లగొట్టేలా చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్ను డైరెక్ట్ చేయడం వల్ల అంచనాలు ఆటోమేటిక్ గా పెరిగిపోయాయి తాజాగా విడుదలైన టీజర్ సైతం సాలిడ్గా ఉంది మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంది దీంతో టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది అలాగే సరికొత్త రికార్డులను కూడా క్రియేట్ చేసింది సలార్ టీజర్ విడుదలైన ఇరవై నాలుగు గంటల్లో ఎయిటీ త్రీ మిలియన్ వ్యూస్ ని దక్కించుకోగా వన్ పాయింట్ సిక్స్ సెవెన్ మిలియన్ లైక్స్ ను రాబట్టుకుంది తర్వాతి స్థానంలో ఆది నిలిచింది ఆది పురుషు టీజర్ కి ఇరవై నాలుగు గంటల్లో సిక్స్టీ నైన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి మూడవ స్థానంలో కేజీఎఫ్ టూ నిలిచింది కేజీఎఫ్ టూ టీజర్ కి ఇరవై నాలుగు గంటల్లో సిక్స్టీ ఎయిట్ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్ రాగా ఫోర్ పాయింట్ టూ మిలియన్ లైక్స్ వచ్చాయి ఇక నాలుగో స్థానంలో రాధేశ్యామ్ టీజర్ నిలిచింది ఫార్టీ టూ పాయింట్ సిక్స్ మిలియన్ వ్యూస్ తో ఇరవై నాలుగు గంటల్లో రాధేశ్యామ్ నాలుగో స్థానంలో నిలిచింది అయితే వ్యూస్ పరంగా టాప్ లో నిలిచిన సలార్ టీజర్ లైక్స్ విషయంలో మాత్రం వెనుకబడిందనే చెప్పాలి కేజీఎఫ్ టూ టీజర్ ఇరవై నాలుగు గంటల్లో ఫోర్ పాయింట్ టూ మిలియన్ లైక్స్ తెచ్చుకోగా సలార్ టీజర్ కేవలం వన్ పాయింట్ సిక్స్ సెవెన్ మిలియన్ లైక్స్ ని మాత్రమే రాబట్టుకుంది ఇందుకు కారణం సలార్ టీజర్ పై మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది టీజర్ లో ప్రభాస్ ఒక ఫ్రేమ్ లో కనిపించాడు కొందరైతే అది కూడా లేదనే అంటున్నారు ఎందుకంటే ప్రభాస్ క్లియర్ గా కనిపించింది లేదు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తే ఇలా చేశారేంటి అని ప్రభాస్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు అయితే ఇరవై నాలుగు గంటల్లో ఎయిటీ త్రీ మిలియన్ వ్యూస్ రాబట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు ఇది కేవలం ప్రభాస్ కు మాత్రమే సాధ్యం ఇక పాజిటివ్ బజ్ పూర్తిగా వచ్చి ఉంటే మాత్రం ఈ నెంబర్ ఖచ్చితంగా హండ్రెడ్ మిలియన్ వరకు వెళ్లేదని ప్రభాస్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు అయితే ఆగస్టు ఫిఫ్టీన్త్ న సలార్ ట్రైలర్ వస్తుంది అని ఒక టాక్ వినిపిస్తోంది ఇక ట్రైలర్తో సలార్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతోంది